శ్రీగురుభ్య నమః శుభమ్యాతం. జ్యోతిషాస్త్రంగా మనం ఆలోచించుకునేటప్పుడు తులారాశిలో ఇప్పుడు గురు గ్రహము, శుక్రగ్రహము, రవి గ్రహము మూడు కలిసి ఉన్నాయి. రవితో గురు శుక్రుడు ఇద్దరు కలిసి ఉండడం వల్ల అంటే రవి యొక్క తీక్షణం వల్ల గురువు యొక్క బలం తగ్గుతుంది, శుక్రుడు యొక్క బలం తగ్గుతుంది. అంటే అస్తంగతం అవుతారని చెప్తాం. అస్తంగతం రావడం అంటే వాటి యొక్క స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది. రవి అగ్నితత్వం గల గ్రహం. ఆ గ్రహం ఎప్పుడైతే దగ్గరలో ఈ రెండు గ్రహాలు ఉన్నాయో వీళ్ళ యొక్క బలం తగ్గిపోతుంది. అలాగే రవి ఎక్కడున్నాడు అంటే నేను తులారాశిలో అంటే శత్రుక్షేత్రంలో బలహీనంగా ఉన్నాడు. ఆ ప్రదేశం ముగ్గురు కలిసారు. అంటే ఒక జీవితంలో ఒక ఉన్నతమైన స్థాయి వెళ్ళాలి అంటే ఒక వ్యక్తిగత జాతకంలోని ఇటు గురు బలమైన ఉండాలి, అటు శుక్ర బలమైన ఉండాలి. అంటే తొమ్మిది గ్రహాలు రెండు ఫ్యామిలీ కింద మారిపోయాయి. ఒకటి గురువు యొక్క ఫ్యామిలీ, ఇంకోటి శుక్రుడు యొక్క ఫ్యామిలీ. కేతు మధ్యలో న్యూట్రల్గా ఉంటాడు. సో ఈ గురు ఫ్యామిలీకి అధిపతి అయిన గురుడు, శుక్రుడు యొక్క ఫ్యామిలీకి అధిపతి అయిన శుక్రుడు, వీళ్ళిద్దరూ రవి మధ్యన ఉంటూ ఎప్పుడైతే తులారాశిలో ఉన్నారో అక్కడ ఆటోమేటిక్గా ఈ యొక్క ఈ రెండు యొక్క పార్టీలకి అధిపతులైన వాళ్ళిద్దరూ కూడా బలహీనంగా ఉన్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చూస్తుంటే ఈ మౌఢ్యంలో ఏ శుభకార్యం చేయాలన్నా, ఏ మంచి పని చేయాలన్నా, ఏ సక్సెస్ఫుల్ అవ్వాలన్నా మనం అవడానికి అవకాశం తప్పనమాట. సో ఇటువంటి పరిస్థితి మనం ఏం చేయాలంటే అటు అమ్మవారు ఇటు అయ్యేవారు ఇద్దరి యొక్క సాధన కూడా చేసుకుంటూ అభిషేకాలు చేసుకుంటూ గడపగలిగితే ఈ కార్తీక మాసంలో కొంతవరకు దోషాలను నివృత్తి అవుతాయని చెప్తుంటాం అన్నమాట. గురువు బలం తగ్గిన వాళ్ళు అంటే జాతకంలో మనం బేసిక్గా ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే జాతకంలో మన లగ్నానికి ఏ గ్రహం అనుగ్రహిస్తుంది, ఏ గ్రహం అనుగ్రహించాలన్న విషయాన్ని పక్కన పెట్టి గ్రహాలు ఉండవలసిన ప్రదేశాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా, అంటే దోషం లేకుండా ఉన్నాయా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నమాట. అనుగ్రహించినా అనుగ్రహించి కూడా ఉండే ప్రదేశం కరెక్ట్గా ఉంటే మనం చాలా మనకి ఇబ్బంది అయితే కలగదు. సో ఈ సమయంలో పుట్టిన వాడు కూడా ఈ మాడ్యూల్లో పుట్టిన పిల్లలకి కానీ కూడా వాళ్ళ జాతకంలో రవి, శుక్రుడు, గురుడు ఒకే చోట ఉన్నట్టు ఉంటాయి కాబట్టి శుక్ర గురు మాడ్యూల్లో వాళ్ళు పుట్టినట్టు అవుతారు. కాబట్టి వాళ్ళకి నిజ జీవితంలో కూడా కొంతవరకు ఈ శుక్రబలం గురుబలం తగ్గుతుంది. కాబట్టి వాళ్ళ మాట పెద్ద అయిన తర్వాత వాళ్ళ జీవితంలో సంతానాన్ని కానీ సౌభాగ్యాన్ని కానీ అన్ని రకాల భోగాలు కానీ బలహీనపడే అవకాశం ఉంటుంది కూడా చెప్తుందన్నమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో జాగ్రత్త తీసుకోవడానికి అభిషేకమే సరైన మార్గం అంటాం. కాబట్టి నిత్యాభిషేకాన్ని కార్తీక మాసం ఎవరైతే చేస్తారో, శివారాధన చేస్తారో వాళ్ళకి దోషంలో బయటపడి రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారని చెప్తాం. శుభం యాత్ర.